నమస్కారం, నా పేరు శివానరావు ఉన్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈపీఎఫ్ఓ నుంచి ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చిందండి, అంటే ఒక అలర్ట్ అన్నమాట. ఓకేనా? సో అదేంటో మనం ఇప్పుడు చూద్దాము. సో ప్రతి ఒక్కరికి ఈ విషయం అయితే తెలియాలి. అదేంటంటే, మీరు ఇట్లా వెబ్సైట్ని విజిట్ చేసిన తర్వాత, అంటే వెబ్సైట్ని ఓపెన్ చేసిన తర్వాత, ఇక్కడ మనం ఈ పాస్బుక్ అని చెప్పేసి కనిపిస్తుంది కదండి, అంటే మనం పాస్బుక్ అయితే ఓపెన్ చేయాలి. ఓకే అండి? సో దీన్ని క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే, మనల్ని యూఎన్ నెంబరు, పాస్వర్డు అలాగే క్యాప్చర్ అవుతుందన్నమాట. సో అవి ఎంటర్ చేయగానే అవుతుందంటే మనకి జనరల్గా ఇట్లా ఓపెన్ అవుతుందన్నమాట. అయితే ఇప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చండి, మనకి ఇక్కడ 3 పాయింట్స్ అయితే మెన్షన్ చేశారనమాట. సో వీటి గురించి అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. ఓకేనా? అయితే ఇదేంటంటే, ఇక్కడ మనకి మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ అండి. ఫస్ట్ పాయింట్లో మన యొక్క పర్సనల్ డీటెయిల్స్, లైక్ ఆధార్ కానివ్వండి, పాన్ కానివ్వండి, బ్యాంక్ డీటెయిల్స్ కానివ్వండి, ఓటీపీ కానీ, అంటే పేమెంట్ చేసినప్పుడు ఓటీపీ కానివ్వండి, ఇట్లాంటివి ఎవరితోనో షేర్ చేసుకోవద్దని చెప్పేసి మనకి ఈపీఎఫ్ఓ ఆదేశం వాళ్ళైతే క్లియర్ అయితే మెన్షన్ చేశారన్నమాట. ఎందుకంటే మనం ఎట్లాంటి డీటెయిల్స్ అనేవి ఎవరితోనో షేర్ చేసుకుంటే కనుక మనకు సంబంధించిన అమౌంట్ అనేది వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయే అవకాశం అయితే ఉందన్నమాట. ఇప్పుడు మనం ఒక బ్యాంక్ అకౌంట్ని ఎట్లయితే మేనేజ్ చేస్తామో అట్లానే ఈపీఎఫ్ఓ అకౌంట్ కూడా మనం అట్లానే మేనేజ్ చేయాలన్నమాట. అయితే చాలామంది ఏం చేస్తారంటే, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి షేర్ చేస్తూ ఉంటారన్నమాట. ఓకేనా? సో అట్లయితే మీరు షేర్ చేద్దండి. సో నాకనే కానివ్వండి, నాకు కూడా చాలామంది మెయిల్స్లో షేర్ చేస్తున్నారండి. సో అట్లా కూడా ఎవరికి మీరు షేర్ చేయొద్దు. సో ఇట్లా షేర్ చేస్తే మీకు సంబంధించిన అమౌంట్ అనేది మీరు కోల్పోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అట్లాగే ఇంకో పాయింట్ వచ్చేసరికి, ఇక్కడ మనకి ఈపీఎఫ్ మెంబర్స్ కానివ్వండి, అట్లాగే పెన్షనర్స్ కానివ్వండి, ఎట్లాంటి డిపాజిట్ సంబంధించి, అంటే డబ్బు సంబంధించిన డిపాజిట్ల గురించి ఎవరు కూడా, అంటే ఈపీఎఫ్ ఆర్డినేషన్ వాళ్ళు కాల్ చేయరు మీకు అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారండి. అట్లాగే ఇంకో విషయం వచ్చేసరికి, ఇక్కడ మనకి కాల్ చేసినప్పుడు వాళ్ళకి మీరు అమౌంట్ అయితే పే చేయొద్దు, ఎట్లాంటి కాల్స్ వచ్చినప్పుడు మీరు వాళ్ళకి అమౌంట్ పే చేయొద్దు అని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. ఓకేనండి? సో మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక మీకు ఎంప్లాయర్ ఉంటారు, లేకపోతే ఈపీఎఫ్ఓ ఆర్డినేషన్ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళని మాత్రమే మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి, అంటే మీరు ఇవ్వవసరం లేదు, సో మీకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళ ద్వారా అయితే మీరు సాల్వ్ చేసుకోండి. థర్డ్ పార్టీ వాళ్ళకి ఎవరికి మీరు ఎట్లాంటి డీటెయిల్స్ అయితే ఇవ్వద్దు, ఇంక్లూడింగ్ నాకు కూడా. ఓకేనండి? సో ఎవరికి కూడా మీరు ఎట్లాంటి డీటెయిల్స్ అయితే షేర్ చేయొద్దు. షేర్ చేస్తే ఇక మీకు చెప్పాల్సిన పని అయితే లేదండి, మీకు సంబంధించిన అమౌంట్ అనేది మీరు కోల్పోయే అవకాశం అయితే ఉండదన్నమాట. ఇప్పుడు థర్డ్ పార్టీ వాళ్ళు చాలా ఎక్కువైపోయారండి దీనికి సంబంధించి. సో చాలామంది దగ్గర డబ్బులు గుంజుతున్నారు అన్న ఉద్దేశంతో ఈపీఎఫ్ ఆర్డినేషన్ వాళ్ళు ఇట్లా చాలా వరకు అలర్ట్ చేస్తూ వస్తున్నారు, ఇంతకుముందు కూడా మనకి చెప్పడం జరిగిందనమాట. ఓకేనా? సో థర్డ్ పార్టీ వాళ్ళ చేతిలోకి ఎట్లా డీటెయిల్స్ వెళ్తే కనుక ఇక చెప్పక్కర్లేదు. సో చాలామంది ఏంటంటే, ఎంప్లాయర్ సహాయం లేకుండా సో ఈపీఎఫ్ ఆర్డినేషన్ వాళ్ళని కాంటాక్ట్ అవుతున్నారు, అంటే థర్డ్ పార్టీ వాళ్ళని కాంటాక్ట్ అవుతున్నారు. సో వాళ్ళ ద్వారా పనులు అయితే చేయించుకుంటున్నారండి. అవుతాయి, కొన్ని జెన్యున్ పర్సన్స్ మీరు కాంటాక్ట్ అయ్యి మీరు చేయించుకుంటే అట్లాంటి ప్రాబ్లం లేదు. బట్ కొంతమంది ఫేక్ ఏజెంట్స్ ఉంటారు. సో వాళ్ళతో జాగ్రత్త, ఎవరితోనూ అసలు మీరు షేర్ చేసుకోవద్దు. మీరు మీ యొక్క ఎంప్లాయర్ చేత కానివ్వండి, లేకపోతే ఈపీఎఫ్ ఆర్డినేషన్ వాళ్ళ చేత కానివ్వండి, ఏ పని ఉన్నా కానీ చేయించుకోండి. ఓకేనా? అంతేందుకు మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉంటాయండి, ఎట్లా చేయాలి, ఎట్లా వెళ్ళాలి అనే దాని గురించి. మీరు మన ఛానల్ ఫాలో అయితే కనుక మీకు ఇట్లాంటి విషయాలన్నీ తెలుస్తాయి అన్నమాట. ఓకే అండి? సో మీరు ఎవరిని కాంటాక్ట్ అవ్వసిన పని అయితే లేదు, మీ పనులు మీరే చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే. అట్లాగే ఇంకొంతమంది సరికి, సార్ మాకు వెబ్సైట్ చాలా స్లోగా ఉంది, ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి అంటున్నారండి. వెబ్సైట్ అయితే స్లోగా ఉందండి, సో నేనైతే కాదంటలేదు. సో దీనికి సంబంధించిన టెక్నికల్ ఇష్యూస్ అనేవి చాలా ఉన్నాయి. సో వీటిని సరిచేసే పనులు అయితే ఈపీఎఫ్ ఆర్డినేషన్ వాళ్ళైతే ఉన్నారండి. సో వెబ్సైట్ అనేది త్వరలోనే మనకి వర్క్ చేసే అవకాశం అయితే ఉంది ప్రాపర్గా. బట్ ఇప్పటివరకు అయితే, అంటే ఎప్పుడవుద్ది ఏంటి అనేది అయితే ఇప్పటివరకు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదండి. సో త్వరలోనే మనకి ఒక ప్రాబ్లం అనేది సాల్వ్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట, అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. ఓకేనా? సో ఈలోపు ఎవరైనా పిఎఫ్ ఇత్రా చేయాలంటే కనుక, సో మీరు నైట్ 10:30 తర్వాత అయితే ట్రై చేయండి, ఎందుకంటే అప్పుడు మనకి వెబ్సైట్ సంబంధించిన ట్రాఫిక్ అయితే చాలా తక్కువగా ఉంటుందన్నమాట. ఓకేనండి? అప్పుడు కనుక మీరు ట్రై చేస్తే కనుక మీకు 100% మీకు ఫాస్ట్గా వర్క్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. ఓకేనండి? మీరు 10:30 తర్వాత లేకపోతే 11 తర్వాత ట్రై చేయండి, అప్పుడు మీకు ఈ యొక్క వెబ్సైట్ చాలా స్పీడ్గా ఉంటుంది, మనకి ఇక్కడ ట్రాఫిక్ కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి స్పీడ్గా ఉంటుంది, అప్పుడు మీకు 100% క్లెయిమ్ అనేది సబ్మిట్ అవుతుందన్నమాట. ఓకేనా? లేదు మీరు ఈలోపే చేయాలనుకుంటే కనుక యుమాంగ్ యాప్ ద్వారా ట్రై చేయండి. ఓకేనా? ఇక్కడైతే మీకు 100% అయితే చాలా స్పీడ్గా అయితే అయిపోతుందండి. యుమాంగ్ యాప్ ద్వారా మీరైతే చాలా సింపుల్గా అయితే చేయొచ్చు. మీకు తెలిసే ఉంటుంది చాలామంది యుమాంగ్ యాప్ యూజ్ చేస్తూ ఉంటారు. ఓకేనండి? సో దీని ద్వారా మీరు క్లెయిమ్ అయితే చేయండి. బట్ మనకి వెబ్సైట్ అనేది ప్రాపర్గా ఎప్పుడు వర్క్ చేస్తుంది ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ అయితే లేదు, బట్ త్వరలోనే అవుతుంది. సో ఇందులో టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు సరిచేయడం జరుగుతుంది. ఓకేనండి? సో మీకు విషయాలు క్లియర్గా అర్థమయ్యాయని చెప్పేసి అనుకుంటున్నాను. అలాగే మనకి క్లెయిమ్స్ కూడా ఇప్పుడు చాలా స్లోగా అయితే అవుతున్నాయండి. మనకి బ్యాంక్ సెలవులు అనేవి ఎక్కువగా ఉన్నాయి కదండి, సో క్లెయిమ్స్ కూడా చాలా స్లోగా అవుతూ ఉన్నాయి. సో మీరు వెయిట్ చేయాలి, మీరు దాదాపుగా ఒక 20 డేస్ వరకు అయితే వెయిట్ చేయండి, అప్పటికీ మీకు అవ్వకపోతే కనుక గ్రీవెన్స్ ద్వారా మీరు ఈపీఎఫ్ ఆర్డినేషన్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. సో మనకి క్లెయిమ్స్ అనేవి చాలా లేట్గా అవుతున్నాయి కాబట్టి 20 డేస్ వరకు వెయిట్ చేయండి. ఓకేనండి? సో మీకు ఈ విషయాలు క్లియర్గా అర్థమయ్యాయని చెప్పేసి అనుకుంటున్నానండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఈ వీడియో కింద లైక్ బటన్ లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ దాన్ని ట్యాప్ చేసి పక్కన వచ్చే బెల్ బటన్ అడ్వర్టైజ్ చేస్తాను.
చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.